మీది 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఏదో చేసుకున్నట్టున్నారు కదా? అవునండి, 2019 సెప్టెంబర్లో 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేశారు. మేనేజ్మెంట్ చేసినట్టున్నారు, అక్కడ మీరు కూడా యాక్టివ్గా? నేను ఫంక్షన్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం, ఆర్ట్ ప్రాప్స్ కానివ్వండి, ఆర్ట్ స్టేజ్ మీద ఆర్ట్, ఆర్ట్కి సంబంధించి మొత్తం నేనే బ్యాలెన్స్ చేశాను దాన్ని. సో అది కాకుండా సాంగ్స్ వెనకల ప్రాప్స్ ఏది యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం నేను హ్యాండిల్ చేశాను ఆ ఫంక్షన్కి. అండ్ మిమ్మల్ని ఫంక్షన్ పైకి పిలవలేదా, స్టేజ్ మీదకి పిలవలేదా మిమ్మల్ని? పిలుస్తారు అనుకున్నారండి, పిలిచలేదు. సో రీజన్ అడిగితే మర్చిపోయారన్నారు. సో ఏం చెప్పడానికి, మీరు ఈజీగా ఉన్నట్టున్నారే, అప్పుడు ఈజీగా లేరా? అది అయినాక 2 మంత్స్ కి ఎలక్షన్ జరిగింది, అప్పుడు ఎలక్షన్స్ లో నిలిచింది, అప్పుడు పంతం పెరిగింది ఎలాగోలాగ వీళ్ళకి. ఇది మనకి ఎవరు ఇవ్వరు గుర్తింపు, మనమే తెచ్చుకోవాలి అని ఒక అనిపించింది. అంటే ఐఎమ్ లూజింగ్ సంథింగ్ అనిపించింది. ఎందుకు, మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఏంటి? ఇప్పుడు అక్కడ మీ గురించి చూడాలంటే ప్రత్యేకత ఉంది, ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా. యాక్చువల్గా వాళ్ళు చాలా ప్రౌడ్గా కూడా చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే ఒక మహిళని రాణించి, ఒక మహిళని ఎదుగుతా, ఇప్పుడు నా ఎదుగుదలలో వాళ్ళ పార్టిసిపేషనే ఉంటుంది కదా. ఇప్పుడు 2013లో కనుక నాకు యూనియన్ కార్డ్ ఇచ్చుంటే ఇది నేను గుర్తుపెట్టుకునే అవసరం లేదు, అయ్యో చాలా అసలు అది నార్మల్గా వచ్చేసాను అనుకోవచ్చు. యూనియన్ కార్డ్ అప్లై చేశాను, వచ్చింది అని చెప్పచ్చు. నేను స్ట్రగుల్ చేశాను, దానికోసం పోరాడాను, స్వాతంత్రం కోసం పోరాడినట్టు అని నేను చెప్పుకోదలుచుకోను కదా. సో అది వాళ్ళకే బెనిఫిట్. ఒక లేడీని, ఒక మహిళని మీరు ముందు తీసుకొని వస్తే కనుక వీ డోంట్ నో, ఇంకా అన్ని రంగాల్లో మన స్ఫూర్తిని తీసుకొని ఇంకా ఇంకా వేరే సెక్టార్స్లో కూడా అమ్మాయిల్ని వాళ్ళు అలానే ముందుకు రాణిస్తారేమో, అంత సపోర్ట్ చేస్తారేమో. అక్కడ డాటర్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, రిలేషన్స్ ఉండొచ్చు అమ్మాయిలు, ఈ సపోర్ట్ అక్కడ అప్లికబుల్ అవుతుంది కదండి. కానీ మీరు కార్డు తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళటం ఏంటి, ఎవరు చెప్పారు ఆ సలహా మీకు? ఎవరు చెప్పలేదు. యాక్చువల్గా నేను టాప్ మోస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మనకి కంపెనీస్లో ఎండీస్ కానివ్వండి లేదా హెచ్ఆర్స్ కానివ్వండి, వాళ్ళ చేతిలో పని అయిపోతుంది. నేను వచ్చింది బీబీఎం బ్యాక్గ్రౌండ్ అండ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో మా జాబ్స్లో ఏంటంటే సీనియర్ మేనేజర్స్ లేదంటే జనరల్ మేనేజర్స్ లేదంటే ఎండీస్, వీళ్ళ ద్వారా మనకి జాబ్, సపోజ్ మనం రెజ్యూమే పంపిస్తే కనుక వాళ్ళు ఫిట్ అవుతే కనుక వాళ్ళు తీసేసుకుంటారు కదా. సో అలాగా నేను ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంటుంది జాబ్ ఇవ్వడం అనేసి. నేను ప్రొడ్యూస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది చూస్తే కనుక మనకి ప్రొడ్యూసర్స్ కంటూ ఒక కౌన్సిల్ ఉంటుంది కదా, సో అక్కడ ఏదైనా మెయిల్ ఐడీస్ ఏదైనా తీసుకోవచ్చు అనేసి అలాగా మెయిల్ ఐడీస్ తీసుకొని పంపించడం జరిగింది. సో అందులో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అల్లు అరవింద్ గారిది మెయిల్ రిప్లై రావడం. నేను చాలా రోజులు మెయిల్ చూస్తూ సంతోషం పడిపోయా. అంటే మనము అంతవరకు నేను ఒక టౌన్ అమ్మాయి, టౌన్ నుంచి ఒక సిటీలో వచ్చాను వితౌట్ సపోర్ట్. సపోర్ట్ లేకుండానే జాబ్ అన్నీ వచ్చింది, వర్క్ చేసుకుంటున్నా. ఆ తర్వాత జాబ్స్ ఏదైనా చేయొచ్చు, అంటే జాబ్స్ ఒకటి కాకపోతే నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, బట్ సినిమా ఫీల్డ్ అనేది ఒక అంబ్రెల్లా, ఇక్కడ వేరే దునియా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే పెద్దవాళ్ళు కదా అనేసి అలా మెయిల్ పంపించడం జరిగింది, రిప్లై వచ్చింది. ఐ వాజ్ వెరీ షాక్డ్, చాలా ఆనందంగా ఉండింది. ఒక వాళ్ళ పిఏ గారు కాల్ చేసి, షీ షెడ్యూల్డ్ అపాయింట్మెంట్ ఆల్సో. నేను ఐ వాజ్ సో నర్వస్ కూడా, అంత పెద్ద వ్యక్తిని కలవాలి, మాట్లాడాలి అంటే మాకు చాలా పెద్దదండి అది. అంటే మేము సెలబ్రిటీస్ దగ్గర వరకు లేం కదా, మా ఫ్యామిలీలో ఎవరు సినిమా రిలేటెడ్ లేరు, విఆర్ ఆల్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఆర్ పొలిటీషియన్ ఆర్ బిజినెస్ ఫ్యామిలీస్. సో ఎవరు సగాల్లో కూడా లేరు అసలు. ఎలాను పలకరించారు, 5 మినిట్స్ మాట్లాడారు, అన్నీ కనుక్కున్నారు. తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఒక వ్యక్తిని, మేబీ వాళ్ళ దాంట్లో కూడా ఒక పర్సన్ ఎవరో ఎంప్లాయీని పిలిపించి అమ్మాయిని తీసుకెళ్ళి డీటెయిల్స్ అన్నీ తీసుకోమ్మా అని చెప్పారు. సరే కిందకు వచ్చాను. కిందకు వచ్చినాక ఆ అబ్బాయి, మీరు మళ్ళీ అప్రోచ్ అవ్వకండి, ఇలాగా అమ్మాయిలు ఏం చేస్తారు సినిమాల్లో, మీరు చేయలేరు, మీరు బెటర్ డోంట్ డిస్టర్బ్ అగైన్ అని చెప్పి పంపించారు.
అంటే ఎంత వేరియేషన్ అంటే మెట్లు దిగేకి ముందు మెట్లు ఎక్కేకి ముందు ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. అంటే నేను అనుకోవడం ఏంటంటే అరవింద్ గారు తెలియకపోయిండొచ్చు ఇలా జరిగిందని. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి సాయంకాలం వరకు చాలామందిని చూస్తూనే ఉంటారు. అలాంటి టైంలో ఒక 5 మినిట్స్ వాళ్ళ లైఫ్లో ఇంపార్టెన్స్ ఉన్న లైఫ్లో మనల్ని కలిసారు కదా. అండ్ నేను దాన్ని సార్ కూడా మెయిల్ చేయలేదు, అంటే కంప్లైంట్ లాగా ఉంటుంది. సో కంప్లైంట్ ఇచ్చి మనం జాబ్ జాయిన్ అవ్వడం అంటే నాకు నచ్చలేదు. సో సరే అబ్బాయి చెప్పాడు కదా అప్రోచ్ అవ్వద్దు అని, సరే ఇంకా నేను సైలెంట్గా వచ్చేసాను. తర్వాత ఆ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది. అప్పటికే నేను వేరే ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను అదే సార్కి కూడా చెప్పాను, బట్ సార్ చాలా మంచి వర్డ్స్తో పెట్టారు, కంగ్రాచులేషన్స్ మా. నేను ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ యూ ఇన్ ద మేనేజర్స్ థింగ్. ఇప్పుడు కూడా నేను కలవలేదు సార్ని, ఎప్పుడు కూడా కలవలేదు డైరెక్ట్గా, బట్ ఆపర్చునిటీ కూడా రాలేదు చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్. అంటే తర్వాత నేను విజయ్ గారిని కలిసాను. వీళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ నుంచి ఇంకేం రాలేదు, 15-20 డేస్ అయినా రిప్లై రాలేదు, మనం వేస్ట్ చేసుకోకూడదు టైం అనేసి. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరున్నారంటే కంట్రోలర్స్ ఓకే ఆర్ లైన్ ప్రొడ్యూసర్స్. సో వీళ్ళ అండర్లో ఏమైనా ఉంటుందేమో, వీళ్ళు ఏమైనా ఇస్తారేమో అనేసి అలా ఒక 4-5 మందిని కలిసాను. 4-5 మంది దగ్గర నుంచి నాకేమీ మంచి రిప్లై రాలే, బట్ విజయ్ సార్ మాత్రం మళ్ళీ కాల్ చేశారు. అంటే అది కూడా హోప్స్, నేను అనుకున్నాను ఇంకా కార్డు తీసుకున్నాను కదా సరే ఇంటికి పోయి ఇంకా వేరే జాబ్ ఎదుకోవాలి అనేసి. అట్లాపల విజయ్ సార్ కాల్ చేసి, ఇట్లా తమిళ్ మూవీ వస్తుంది, నీకు లాంగ్వేజ్ వచ్చు కదా, నేను లాంగ్వేజెస్ మాట్లాడతాను, ఒక 6 లాంగ్వేజెస్ మాట్లాడతాను, సో దట్స్ అగైన్ అ బెనిఫిట్ థింగ్ ఫర్ మీ అనమాట. సో తమిళ్ వస్తుంది కదా, తమిళ్ మూవీ వస్తుంది దీప్తి, చేస్తావా అమ్మా అన్నారు. చేస్తాను సార్, మీరు పనిస్తే చాలు. సో ఇతు వేదాలం సొల్లుకతయ్ అనేసి అది తమిళ్ మూవీ, చాలా బాగా చేసావని చెప్పారు. ఐ వాజ్ హ్యాపీ విత్ మై వర్క్, ద వే ఐ వాజ్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి లేదా మేనేజ్మెంట్ కానివ్వండి, ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే నేను చెప్పడం అంటే లైక్ నాకు అన్నీ ఏం తెలిసిపోలేదు అప్పుడు కూడా, బట్ తెలిసినంత వరకు ఐ వాజ్ వెరీ డూయింగ్ వెరీ కరెక్ట్లీ. ఓకే ఓకే. సో అలా అక్కడి నుంచి నేను ఇంకా తిరిగి చూసుకోలేదు. 2018 నుంచి ఐ స్టార్టెడ్ మై ఓన్ ప్రొడక్షన్. యాడ్స్ వస్తుంటాయి కదా, అదర్ లాంగ్వేజెస్ నుంచి యాడ్స్ వస్తున్నవి లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తే ఐ స్టార్టెడ్ హ్యాండ్లింగ్ దోస్ థింగ్స్ అండ్ ఈవెంట్స్ చేయడం. అండ్ రీసెంట్గా పొనియన్ సెల్వన్ చేశాను, మణిరత్నం గారిది. ఇట్స్ అ యూజ్ ప్రొడక్షన్ యాక్చువల్లీ. యాక్చువల్గా 3RRR కూడా చేయాలి, బట్ సమ్హౌ అది మిస్ అయింది. అంటే దానయ్య గారు ఫస్ట్ చేస్తావా అమ్మా అని అడిగారు, చేస్తావా అమ్మా అన్నారు. మళ్ళీ వెళ్ళి అడిగితే జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నారు. సో దట్ వాజ్ బిట్ డిసప్పాయింట్మెంట్. అంటే యాక్చువల్గా రాజమౌళి గారు, ఇట్స్ అన్ బిగ్ బ్రాండ్, అండ్ చరణ్ గారు అండ్ మల్టీ స్టార్ ఎన్టీఆర్ గారు, ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా అంత పెద్ద ప్రాజెక్ట్లో టు బీ పార్ట్ అనేసి. సో సమ్హౌ ఐ కుడెంట్ జాయిన్ దట్. అది కాకుండా పొనియన్ సెల్వన్ వచ్చింది. ఈవెన్ దట్ ఈస్ అ హ్యూజ్ క్యాస్ట్ అండి, చాలా పెద్ద క్యాస్ట్ అందులో. విక్రమ్ గారు అండ్ జయన్ రావి గారు అండ్ సో మెనీ ఆర్ దేర్. సో దట్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఎక్కువ వర్క్ ఉంటే కనుక ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అంటే మనకి బాగా మైండ్ ఇట్ గివ్స్ అన్ మోర్ ఆఫ్ ఐడియాస్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అఖండ సినిమా అందుకే మానేయాల్సి వచ్చింది మీరు? అఖండ అవునండి, 3 మంత్స్ చేశాను. చేసినాక అది కంటిన్యూటీ ఉండింది పొనియన్ సెల్వన్, సో ఐ వెంట్ టు దాట్.